అందుకని ఆ విత్తం యావత్ ప్రయోజనం ఎంతవరకు అవసరమే అంతవరకే ఉండాలి అని చెప్పి నాకు గొడుగో జందెమో కమండలమో కావాలి అవి నా దగ్గర ఉన్నాయి బ్రహ్మచారినైన నాకు గృహాదులతోటి పని లేదు దాతలు ఎంత గొప్పవాళ్ళైనా యాచకుడు అవశ్యము జీవనకి లభించిన దాంతోటే తృప్తి చెందాలి సంతృప్తి సంతృప్తిని పెంచుతుంది లోభము లోభాన్ని పెంచుతుంది ఆశకు అంతం ఉండదు లోభికి శాంతం ఉండదు లోభము అధర్మాన్ని చేయిస్తుంది పాపాచరణాన్ని ప్రోత్సహిస్తుందయ్యా యాచకుడు యాచించిన దాన్ని కూడబెట్టుకొని ఇదంతా నేను సాధించిందనే అహంకారం చూపించకూడదు అని వామనుడు పాపం చక్కటి హితబోధ చేశాడు మరి బ్రాహ్మడు ఏదో నాలుగు మాటలు చెప్పాలి వాడు వెళ్ళి యాచించినా కూడా వాడికి డబ్బు అవసరం ఉన్నా కూడా ఎదుటి వాడికి వైరాగ్యం మాత్రం చెప్తూ ఉండాలిరా అనే విషయాన్ని ఇక్కడ వామనులు ఇంకో రూపంలో చూపిస్తూ ఉన్నారు ఆశాపాశము దాగడు ఇన్నడు ఇన్నడుపు లేదంతం అంతంబు రాజేంద్ర వారాసి ప్రావృతమేది నీవలయ సామ్రాజ్యంబు సేకూడియున్ గాసింబుందిరిగాక వైన్యగయ భూకాంతాదులున్నర్థకామాశన్ బాయగ నేర్చిరేమును నిజశాంతంబులం జూచిరే ఆశ అనేది చెప్పడానికి వీల్లేనంత ఉంటుందయ్యా కాబట్టి అది పెద్ద పొడుగు తాడు లాంటిది ఇది ఇక్కడితో పూర్తవుతుంది అని చెప్పడానికి శక్యం కాదు భగవంతుణ్ణి కూడా కట్టేయాలని చూస్తుంది ఆశ కాబట్టి రకరకాలుగా ఆశతోటి భగవంతుణ్ణి కట్టేయాలని చూస్తే ఎంత కట్టేయాలన్నా ఇంత తాడు మిగిలి ఉంటుందిరా భగవంతుణ్ణి ఆశతోటి మీరు కట్టేయలేరు అని కృష్ణ పరమాత్మ యశోదమ్మ దగ్గర చెప్పినట్టుగా ఆశ అనేటటువంటిది వీడిని కట్టేయాలి అనే ఆశలో ఆ ష అనే రెండు అంగుళాలు ఉన్నాయి రెండు అక్షరాలు ఉన్నాయిరా ఆ ఆశ అనేటటువంటి గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది ఆ ష అనేటటువంటిది ఆశాంతం శంకరుడే అనేటటువంటి మాట వచ్చేంత దాకా ఆ ఆశాంతం శ్రీహరే అనే మాట వచ్చేదాకా ఆయన కట్టుబడడు ఆ ఆశ అనేటటువంటిది ఉంటే మాత్రం ఆయన దొరకడు అనే విషయాన్ని చెబుతూ ఏముందయ్యా పూర్వం ఎంతోమంది వేణుడు గైనుడు లాంటి రాజులు అనేక మంది ఉన్నారు ఆశను వదలకుండా వాళ్ళ ఆశలు తీరకుండానే వాళ్ళందరూ చచ్చిపోయారు కదా నేను ఎక్కువ ఆశపడం లేవయ్యా కారే రాజులు రాజ్యములు వారేమీ సిరిని మూటగట్టుకొని పోయిరే వాళ్ళందరూ ఏమన్నా సిరిని కట్టుకొని పోయారయ్యా నేను మాత్రం మూటగట్టుకొని పోవడానికి అందుకని నేను ఆశలు తీరకయే వాళ్ళందరూ పోయారు నాకు అట్లాంటి ఆశలు లేవయ్యా మూడు అడుగులు భూమినిస్తే చాలు అని బలిచక్రవర్తి వామనుడితో చెప్తే బాలక నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే చాలా ధర్మబద్ధంగా మనసంతా నీవైపే వెళ్ళిపోయేట్టుగా ఉందయ్యా నీ బాల్యవశంనే తెలియక అన్నావులే నువ్వు కోరిన దాన్ని నీకు మనస్ఫూర్తిగా దానమిస్తున్నాను పో అని చెప్పి బలిచక్రవర్తి దానం వేయడానికి సిద్ధపడ్డాడు ఇదంతా శుక్రాచార్యుల వారు గమనిస్తున్నారు జాగ్రత్తగా వెనక నుంచి ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు ఆయన శాస్త్ర విజ్ఞానానికి తపోదృష్టికి వామనమూర్తి యొక్క దివ్య విష్ణుస్వరూపం గోచరించింది ఆయన తర్కంతో విష్ణుమూర్తి మాటల్ని వింటున్నాడు ఆ వింటున్నప్పుడు పూర్వం నా దగ్గర లక్ష్మి ఉంది నా దగ్గర మిగతా అన్నీ ఉన్నాయి నా దగ్గర లేనిది మూడే ఆ మూడేమిటయ్యా అంటే నేను 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 అని నువ్వు అనుకుంటున్నటువంటి సత్వరజస్తమో గుణాలు మూడే ఇంకా నాకు ఆధీనం కాలేదు ఆ మూడు నా ఆధీనమైపోతే నేను పరిపూర్ణమవుతా అందుకనే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఓ పరమేశ్వరుడా నీ దగ్గర అన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు నీ దగ్గర లేనిది నా దగ్గర ఉంది ఒకటి ఉందయ్యా అన్నాడు అదేంట్రా నా దగ్గర లేనిది వాడి దగ్గర మాత్రమే ఉన్నది ఒకటి ఉందా ఏంటది అని అడిగాడు అని ఇట్లా చూస్తున్నాడు చూస్తుంటే నా మనస్సు ఇంకా నీ దగ్గరికి రాలేదయ్యా నా మనస్సు ఇంకా నా దగ్గర ఉంది నువ్వు పూర్ణుడివి కావాలి నీకు పూర్ణత్వం రావాలి నువ్వు అనంతుడివి అనే పనం నిజం చేసుకోవాలి అని ఉంటే ఈ మనస్సును తీసుకో అప్పుడు నువ్వు పూర్ణుడివి అయిపోతావు ఇది ఇంకా నా దగ్గరే ఉందయ్యా అట్లా వాళ్ళు అసలు వాళ్ళ మాట వాళ్ళ భావము వాళ్ళ తపస్సు చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి పలికాడు బలిచక్రవర్తి వామనుడితో సరేనయ్యా ఇచ్చేస్తున్నా పో తీసుకో అని చెప్పి
దాన్ని గుర్తించినటువంటి ఆ శుక్రాచార్యుల వారు వెంటనే ఆ వామనమూర్తి దివ్య రూపాన్ని అర్థం చేసుకొని శుక్రాచార్యుడు బలి దగ్గరికి వెళ్ళి, రాజా కొంచెం పక్కకి రా, మనం కూడా ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అది ఇది గుర్తిస్తే ఏండి కాస్త పక్కకి రండి అని చెప్పి చెవులో చెప్తుంటాం కదా. అలా ఆ పెళ్లి చూపుల్లో వాళ్ళని వీళ్ళని గమనించే పాత్ర ఈ గురువుది అనమాట. వాడు అడుగుతున్నాడు, నువ్వు ఇచ్చేస్తావేమో, ఇవ్వకు, ఇస్తే ఈ రాక్షసత్వం ఈ జీవత్వం ఇవన్నీ పోయి నువ్వు పరమాత్మ స్వరూపుడి అవుతావు, కాబట్టి ఇవ్వకు, నీకేం కావాలి, నువ్వు ఇంద్ర పదవి కోసం కదా. ఇప్పుడు దేనికోసం చేయిస్తున్నాడు ఈ యాగం? ఇంద్ర పదవి కోసం. అంతకంటే గొప్ప ఫలం వస్తుంది అంటే గురువు ఒప్పుకోడు. ఏది చేయిస్తున్నావో ఆ ఫలం రావాలి. అందుకని గురువు వచ్చి ఏం చేస్తున్నాడు, చౌ కింద నసపెట్టడం మొదలుపెట్టాడు. నాయన, వచ్చినవాడు సామాన్యుడు కాదు, నువ్వు కొంచెం శాంతంగా నిగ్రహించి ఆలోచినవాడు సాక్షాత్తు విష్ణువే, నీ రాజ్యాన్నంతా దానంతో స్వీకరించి ఇంద్రుడికి ఇయ్యగలడు, మూడడుగులతో ముల్లోకాలని ఆక్రమించి నిన్ను నిరాశ్రయుణ్ణి చేస్తాడు. అదే కావాల్సింది, మనందరినీ నిరాశ్రయుణ్ణి చేయటమే మనకు కావాలి. నిరాశ్రయుణ్ణి ఎవడు చేయాలి? భగవంతుడే చేయాలి. భూమి ఆకాశాలని రెండు పాదాలతోటి ఆక్రమించి మూడవ పాద విషయము నిన్ను అబద్ధమాడిన వాడిగా నిలబెడతాడు. అప్పుడు ఫలంగా నువ్వు నరకానికి పోవలసి ఉంటుంది. దీనికి తరుణోపాయం అసత్యం చెప్పడమే. ఇప్పుడు నువ్వు మూడు అడుగులు ఇవ్వలేవు, రెండు అడుగుల్లో కొలిచిపారేస్తాడు, మూడో అడుగు ఇవ్వమంటాడు, నువ్వు అబద్ధం చెప్పిన వాడికి అవుతావు. అబద్ధం చెప్పిన వాడికి ఏమొస్తుందయ్యా? నరకం వస్తుంది. స్వర్గం కోసం మనం చేస్తుంటే నరకం పంపించడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా, దీనికి తరుణోపాయం అబద్ధం చెప్పడమే. లౌకిక జీవితం ధర్మంలో ఇస్తానన్న మాట ఇవ్వకపోతే వచ్చే పాపఫలాన్ని అంటే నరకాన్ని తరింపగల శక్తిని నీకు కలగజేయిస్తున్నాను అని చెప్పాడు. వారిజాక్షములయందు వైవాహికములయందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్రజ జన్మ రక్షణమందు బొంకవచ్చు నగము బొంద అధిప. అయ్యా, కొన్ని ప్రదేశాల్లో అబద్ధం చెప్తే ఏం దోషం లేదు. నువ్వు కాబట్టి స్త్రీలని వశపరిచేటప్పుడో, వివాహం జరిపించుకునేటప్పుడో, పరిహాసాలు చెప్పేటప్పుడో, అసత్యం చెప్పేటప్పుడో, ఇలాంటి సందర్భాల్లో అసత్యం చెప్పుకోవచ్చు లేవయ్యా, ప్రాణం పోయేటప్పుడు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు స్త్రీలని అనే పదం చెప్పారు అంటే వాళ్ళు అబద్ధాలను ఎక్కువ ఇష్టపడతారు అని లోకనానుడి, నిజమో కాదో తెలియదు కానీ కాస్త అబద్ధం చెప్తే ఎక్కువ ఇష్టపడతారు. అంటే నచ్చినా నచ్చకపోయినా వీడి మనసులో ఉన్నా లేకపోయినా అబద్ధమైనా బయటకు వీడు పొగడాలో నిమిషం, అది పొగిడితేనే వాళ్ళకి సంతృప్తి. అదే కాబట్టి చక్కగా చెప్పారయ్యా, నిజమో కాదో నాకు తెలియదు. కానీ బలిచక్రవర్తి ధర్మబద్ధంగా ఆలోచించాడు. మొదట వచ్చిన వాడు బాలుడని తలచాడు, తర్వాత వచ్చింది విష్ణువు అనే విషయం తెలిసింది. ఇంతకంటే యోగ్యుడైన ప్రతిగ్రహీత ఈ ప్రపంచంలో ఎక్కడ లభిస్తాడయ్యా? మామూలుగా మనం ఇంటికి వచ్చేవాడైనా బ్రాహ్మడు వస్తేనే కాళ్ళు కడిగి మహావిష్ణు స్వరూప బ్రాహ్మణాయ అంటాం. నువ్వు మహావిష్ణువు అయిన బ్రాహ్మడిలాగా నా దగ్గరికి వచ్చావయ్యా అని చెప్తాం. అలాంటిది మహావిష్ణువే వచ్చాడంటున్నావు, ఎంతకంటే ప్రతిగృహీత ఎవడయ్యా? కాబట్టి బలి అనుకున్నాడు, సనాతన ధర్మ యాచకుడు నారాయణ రూప భావంతో దర్శింపబడ్డాడు, పరమేశ్వరార్పణం అని దాత ప్రతీత ఎట్లా పలుకుతారో అలాగే అలా పలకాల్సిన కర్మ లేకుండా సాక్షాత్తు దాతే నా దగ్గరికి ఆయనే వచ్చాడు అని అనుకొని, భిక్షుకులు యాచించడానికి రాలేదని, దానం చేయటమే జీవిత సాఫల్యమని, శాస్త్రబోధ చేయటానికి వచ్చారని చెప్పబడింది. భిక్షుకులు ఎప్పుడు వాళ్ళు దానం చేయటం శాశ్వతం అని చెప్పడానికి వస్తారండి. అందుకనే మనం ఇవ్వాలని ఎవరినైనా పిలిస్తే అది దానం, మనం పిలవకుండా ఎవడైనా వస్తే ఇచ్చేది ధర్మం. దానానికి ధర్మానికి తేడా ఏమిటంటే మనం ఎవరినైనా పిలిచి ఇస్తే అది దానం, మనం పిలవకుండా మన ఇంటి ముందరకు వచ్చాడనుకోండి దాన్ని ధర్మము అంటారు. కాబట్టి ధర్మము ఎందుకు వాడు చేస్తున్నాడయ్యా అంటే దానం చేయాలి అని మనకు గుర్తు చేయడానికి వాడు వస్తున్నాడట మన ధర్మాన్ని. అందుకని అడుక్కుండేవాడు, అయ్యా దానం చేయి బాబు అన్నాడు, అయ్యా ధర్మం చేయి మహారాజా, ధర్మం చేయి ప్రభో. వాళ్ళకి అందరికీ కూడా వేదాంతం తెలుసండి, వేదాంతం తెలియని వాడు ఎవడు లేడు. కర్తవ్యబోధ చేస్తున్నా అయ్యా ధర్మం చేయ్యా అంటాడు వాడు. కాబట్టి ధర్మము అనేది ప్రధానం. మరీ దారుణంగా అడుక్కుండేవాళ్ళు పెరిగిపోయారండి ఈ మధ్య. ఎలా తయారయ్యారయ్యా అంటే, పాపం ఓ రోజు మామూలుగా ఇట్లాగే ఏదో చెప్పుకొని బయటికి వెళ్తుంటే సార్ ఒక 10 రూపీస్ అన్నాడు, 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఎందుకురా 10 రూపాయలు, నాకు 2 కళ్ళు లేవు కబోధిని, నాకు 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు.
నాకు అనుమానం వచ్చింది. ఏమయ్యా ఒక కన్ను కనిపిస్తున్నట్టే ఉంది కదా, రెండు కళ్ళు కనిపించట్లేదు అంటున్నావు, పోనీ 5 రూపాయలు ఇవ్వండి అంటే వాడి లెక్క వాడు కట్టుకున్నాడు. ఈ విధమైనటువంటి యాచనలు చేస్తూ రకరకాలుగా ఉండేటటువంటి ప్రపంచమయ్యా. కాబట్టి ఇక్కడ స్వచ్ఛమైనటువంటి సాక్షాత్తు పరమాత్మే, అలాంటి యాచకుడు కాకుండా పరమాత్మే యాచకుడిగా వచ్చి ఇక్కడ నిల్చున్నాడు అని చెప్పి ఆయన ఇక సంసిద్ధమయ్యాడు. పూర్వజన్మలో ఎవరికీ దానం చేయకుండా ఇప్పుడు ఈ జన్మలో దరిద్ర స్థితిని అనుభవిస్తున్నారు కాబట్టి దానం చేస్తేనే దరిద్రం నుంచి బయటపడతాము అనే విషయం కూడా ఈ సందర్భంలోనే గుర్తు చేయాలి. కాబట్టి దానం పాపాల నుండి తరింపజేసి మనకి జీవితాన్ని పవిత్రం చేస్తుంది. అందుకనే దానం చేయండి అంటారు. అన్నము అనేది పెట్టడం దానం అన్నారు. అన్నం ధర్మం అన్నా. ఎందుకు దానం అన్నారో తెలుసా? అది మన పాపాలన్నీ పోగొడుతుంది. ఎదుటివాడికి అన్నం పెట్టేటప్పుడు అందుకనే ఇగో ఇంకాసిన ఈ లడ్డు తినండి, ఇగో ఇంకో 2 లడ్లు ఇచ్చుకోండి, అంటే ఇంకొంచెం పాపం తీసుకోండి, ఇంకొంచెం ఇది తీసుకోండి పెట్టడం అనేటటువంటిది పాపము అనేది తీసేయటమేనండి. కాబట్టి పాపాన్ని తీసేయాలి. భర్త సంధ్యవారిస్తే భార్య అంతకంటే ముందు లేస్తే ఆమె పాపాలు పోతాయి. ఇంకా ఏమైనా మిగులుంటే ఈ అతిథులు వస్తే వాళ్ళకి చక్కగా వండి పెట్టి వాళ్ళకి కనుక పరిచర్య చేస్తే చాలా పాపాలు పోతాయి. అందుకనే అతిథి అభ్యాగతుల్ని సంసారం చేసి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చాలా తప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి, పొరపాట్లు చేయాల్సి వస్తుంది కాబట్టి, అందులో పాపం ఉంటుంది కాబట్టి ఆ పాప నివృత్తికి అన్నము అనేటటువంటిది విస్తృతంగా అతిథుల కోసం ఎదురు చూసి మరీ పెట్టాలట. పాపము ఎదురు చూసి మరీ పోగొట్టుకోవాలి. అదే పూర్వం వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు అందుకనే రకరకాలైనటువంటి యజ్ఞాలని ఆచరిస్తూ ఉండేవాళ్ళు. వైశ్వదేవం చేయడానికి ముఖ్య కారణం అదే. పాపం పోగొట్టుకుంటే తప్ప అన్నం తిని కొత్త పాపాన్ని నేను తెచ్చుకోను. పాపం పోగొట్టుకున్నాకే నేను కొత్త పాపాన్ని ఆశ్రయించాలి. ఎప్పటికప్పుడు పాపం అయిపోవాలి. వైశ్వదేవం చేసేవాడు జీవన్ముక్తుడే, పాపరహితుడు వాడు. వాడి చిత్తంలో నిర్మలమైనటువంటి పరమాత్మ కూర్చుంటాడు. వాడే ఒకరోజు భోజనం చేయడానికి వస్తాడండి. వైశ్వదేవాన్ని కనుక ఆచరిస్తే, ఇంకొకటికి పెట్టందే నేను తినను అని కనుక ఎవడు వ్రతం పెట్టుకుంటాడో వాడింటికి ఖచ్చితంగా పరమాత్మ వచ్చి భోజనం చేస్తాడు. దీంట్లో అనుమానం లేదు. కాబట్టి బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడి దానము ఇవ్వడం అనే మాటని ఇచ్చేశానయ్యా నేను. అందుకనే ఎప్పుడైనా సరే మనకి ధర్మము కనిపించినప్పుడు గురువుని కూడా వదిలిపెట్టేయి. అధర్మమైతే ఎలా వదిలిపెట్టేయాలయ్యా? బలిచక్రవర్తి శుక్రాచార్యుడి మాటని, శుక్రాచార్యుణ్ణి ఆ సందర్భంలో ధర్మం చేసేటప్పుడు అడ్డుపడితే ఎలా వదిలేశాడో అలా వదిలిపెట్టేసేయండి అయ్యా అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా వదిలిపెట్టేయాలి ధర్మాన్ని ఆచరించేటప్పుడు వచ్చేటటువంటి అడ్డంకుల్ని. ఆ వచ్చిన వాడు త్రిమూర్తుల్లో ఎవరైనా సరే ఈ దానం వల్ల లౌకికంగా నేను నాశనమైన ఇచ్చిన మాట తప్పను అని, దేహం శాశ్వతం కాదు, ఎందరో మహారాజులు ఈ భూమిని పాలించారు కానీ వాళ్ళు ఏమైనా పేరు పెట్టుకొని తలబడుతున్నారా? అసత్యవాదము ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోతుంది. వీడు అబద్ధమాడాడు అనే మాట కంటే నరకమే గొప్పదయ్యా. అబద్ధం ఆడిన దానికంటే నరకం గొప్పదట. నరకంలో శిక్ష అనుభవించచ్చు కానీ అబద్ధం ఆడాడనే మాట భూమి మీద ఉండకూడదు అని చెప్పి చక్కగా, ఎంత పాపాన్నైనా భూమి మోయగలను అని మనకి భూమి తెలియపరుస్తుంది. అసత్యానికి భయపడినంతగా నేను మృత్యువుకు కూడా భయపడను అని చెప్పి, నిజంగా ఈ వామనుడు విష్ణువే అయితే విష్ణువు నా దానాన్ని గ్రహించి ఓడిపోయిన వాడవుతాడు. లక్ష్మీదేవిని గ్రహించిన విష్ణువు హస్తము కింద ఉంటే, నా చెయ్యి పైనుంచి అట్లా జలాన్ని ధారబోస్తూ ఉంటే, నేను నాకంటే ఆధిక్యాన్ని అక్కడ సూచిస్తూ ఉంది పరమాత్మ కంటే. కాబట్టి బలిచక్రవర్తి మాటల్ని విని శుక్రాచార్యుడు, నీ సంపదలన్నీ హరిస్తాయి పో అని బలిని శపించాడు. ఆయనకు కావాల్సింది కూడా అదే. పరమాత్మని పొందిన తర్వాత నావి అనే సంపదలు ఇంకేమీ మిగలకూడదు. శుక్రుడు కూడా ఆశీర్వచనం ఇచ్చాడు, ఇంద్ర పదవి గురించి ప్రయత్నిస్తున్నటువంటి నీకు సంపదలన్నీ హరిస్తాయి అని చెప్పాడు. అంటే సంపదలన్నీ హరిపాలవుతాయి అని చెప్పాడు. నీ సంపదలన్నీ హరిస్తాయి అని చెప్పాడు. ఇక బలిచక్రవర్తి వామనుడి పాదాలు గడిగి ప్రక్షాళన చేసి జలం ఇద్దరు దంపతుల నెత్తి మీద చల్లుకొని, బలి భార్య పేరు వింధ్యావళి, ఆ వింధ్యావళితో కూడి వామనుడికి దానమిచ్చడానికి కలశంలోంచి జలాన్ని తీసి ఆ ధారని వామనుడి హస్తం మీద ధారపోశాడు. ఇప్పుడు బలిని శపించాడుగా శుక్రుడు. ఒక పక్క నుంచి విష్ణుమూర్తికి ఇచ్చేవాడికి ఇవ్వద్దు అని చెప్పాడు కదా. వక్రమైనటువంటి దృష్టి వచ్చింది శుక్రుడికి.
కాబట్టి శుక్రుడికి కూడా తన పాప నివృత్తి పరమాత్మతోటి చేయించుకొని అలాంటి దృష్టి ఉండకూడదు అనే ఉద్దేశం తెచ్చుకోవాలి అని ఆయన ఏం చేశాడు, మెల్లిగా ఈ శుక్రాచార్యుడు కలశము కంఠంలోకి ప్రవేశించి లోపలికి వెళ్ళాడు, అడ్డుపడ్డాడు, జలం బయటికి రాకుండా చేశాడు. వామనమూర్తి దాన్ని చూసి ఓ దర్భపుల్ల తీసి, అరే ఈ కర్మతోటే కదా కర్మిష్ఠుడివై నువ్వు ఇంద్రరాజ్యాన్ని ఇస్తాను అని ఆ ఇంద్రరాజ్యాన్ని ఇచ్చే దృష్టితోటే కదా యజ్ఞం చేయించింది, అలాంటి దృష్టిని కలిగి నువ్వు బలికి చెప్పావు కాబట్టి ఈ కర్మలు అనేటటువంటి దృష్టిని నేను కొంచెం పక్కన పెట్టిస్తానే నుంచి ఏది బలిచక్రవర్తి చేసే ఈ కర్మలోనే నీ కర్మ దృష్టిని దూరం చేస్తాను అని బలిచక్రవర్తిని అనుగ్రహించడానికి గాను ఓ చిన్న దర్భకొనతో కలశకంఠం యొక్క రంధ్రం దగ్గర ఇట్లా పొడిస్తే శుక్రుడి ఒక కన్ను పోయింది. అంటే కర్మ అనేటటువంటి కన్ను పోయి జ్ఞానం అనే కన్ను మాత్రమే మిగిలి ఉందయ్యా, ఆయనని కూడా అనుగ్రహించాడు శుక్రాచార్యుల వారిని అని చెప్పి శుక్రుడికి కన్ను దానజలాన్ని వామనుడి హస్తంలో పడ్డది. దేవతలు జయ జయధ్వానాలతో బలిచక్రవర్తిని ప్రశంసించారు. దానాన్ని గ్రహించిన వామనమూర్తి తనకు దానము నీయబడిన మూడడుగుల నేలని కొలుచుకోవడానికి ఆయన దేహ ప్రమాణాన్ని చూపించాడు. మొదట చూచుటకు పొట్టిగా చిన్న దేహంతో ఉన్నాడు. ఆ చిన్న దేహంతో ఉన్నవాడు హరయే నమః, ఇక్కడి నుంచి ఆయన మొదలుపెట్టాడండి. హరయే నమః ఏం మొదలుపెట్టాడయ్యా అంటే, అసలు స్వస్వరూపం దానం తీసుకున్న తర్వాత వీడికి అవసరమైనటువంటి గొప్ప రూపాన్ని దేవతలకి అందరికీ కూడా అనుగ్రహించాడు. ఏం చేశాడయ్యా అంటే, మొదటి పాదం పెట్టడానికి సంసిద్ధమయ్యాడు. అడుగుపెట్టి మొత్తం భూమిని అంతా కొలిచేశాడు. ఇక అక్కడి నుంచి రెండో కాలు తీస్తే ఎలాంటి వాడయ్యా, ఆయన చెయ్యి అనన్య సామాన్యమైనటువంటిది కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే రెండో కాలు మెల్లిమెల్లిగా లేస్తూ ఒక్కరు ఒక్కరు దాటుతూ ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో, అనంతకోటి బ్రహ్మాండాలు కాదు, ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో ఈ బ్రహ్మాండాన్నంతా కూడా చుట్టుముట్టి ఎక్కడా ఏ ఒక్క ప్రదేశాన్ని వదిలిపెట్టకుండా కాలును లేపి బ్రహ్మాండంలో ఉండేటటువంటి అన్ని గోళాలు ఏదేదైతే నివాసానికి స్థలమై ఉంటుందో, ముల్లోకాల్లో వీడు గెలిచినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని చోట్లకి కాలు లేపితే కిందేమో ఈ కాలుకి మొత్తము కాలు అనే పద్మానికి భూమంతా పద్మానికి అంతిన మట్టిలాగా కాలు కంటిందట. పైకి లేపేసేటప్పటికి నక్షత్రాలు గోళాలు అన్నీ కూడా వచ్చి ఆ పద్మాన్ని అంటే అక్కడ భూమంతా పైన ఆశ్రయించింది, గోళాలన్నీ పాదపద్మాన్ని పైన ఆశ్రయించినాయి, కింద భూమి ఏమో ఆయన పాదానికి. ఇది ఎక్కడ జరిగింది అంటే ఈ రెండూ ఇచ్చేటప్పుడు బలి ఎక్కడున్నాడు అంటే బలి కాశీలో ఉన్నాడట. కాశీ ఆయన సొంత స్థలం కాదు, భూమినంతా కొలిచినటువంటి విశ్వేశ్వరుడు కాశీని కొలవలేదు, కాశీని కొలవలేదండి, అక్కడ బలి కూర్చోనున్నాడు, అక్కడ బలి కూర్చోనున్నాడు. అప్పుడు ఒక కాలు పూర్తిగా అన్నీ వచ్చి పద్మం మీద తుమ్మెదలు వాలినట్టుగా లోకాలన్నీ ఆ కాలు మీద వాలితే ఈ భూమంతా బురదలాగా ఉంటే అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీలో ఈ ఈతను కూర్చొని ఉంటే మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు. అంటే అప్పుడు ఆ మూడో అడుగు, నాయన ఇదిగో ఈ శిరస్సుని వాడుకో, ఇక్కడ పెట్టుకో, ఇదే నీకు నేను ఇచ్చే మూడో అడుగు. మూడో అడుగు పెట్టడానికి వాడు ఎక్కడో అక్కడ ఉండాలి కదా, ఎక్కడున్నాడు బలిచక్రవర్తి, వాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ కాలు వేస్తే వాడు పాతాళ లోకానికి వెళ్ళిపోయాడయ్యా, కాబట్టి అక్కడ ఆ పాతాళ లోకానికి బలిచక్రవర్తి అనేటటువంటి వాడు తొక్కబడ్డాడు, ఇది చాలా గొప్ప వరమయ్యా ఆయన ఇచ్చినటువంటిది అని చెప్పారు. ఎందుకయ్యా అక్కడికి దొక్కాడు అంటే, తర్వాత నువ్వు ఇంద్రుడు అవుతావు అయ్యా, ఒక కర్మ చెయ్యాలి అని నీకు కోరిక ఉండి నువ్వు యజ్ఞం చేశావు కాబట్టి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, నువ్వు చేసినటువంటి కర్మలో నాకు దానమిచ్చినప్పుడు నీ కర్మ పరిపూర్ణం కావాలని నేను ఆశీర్వదించాలి కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రుడికి ఇస్తానని ఇచ్చినటువంటి మాట కూడా నెరవర్తించాలి కదా, కాబట్టి ఇప్పుడు నేను ఇంద్రుడికి ఈ సింహాసనాన్ని ఇచ్చేస్తున్నా,
నీకు ఇంద్రుడు కూడా వెళ్ళలేనటువంటి లోకమైన సుతల లోకాన్ని ఇచ్చేస్తాను. ఈ సుతల లోకాన్ని ఇచ్చి సుతల లోకంలో గదని ధరించి ఎప్పుడూ నేను నీ కాపలాదారుడిగా ఉండి నువ్వు ఎప్పుడైనా పొరపాటున అటు ఇటు తిరుగుతున్నా కూడా నీకు దర్శనమిస్తూనే ఉంటాను, నీకు నా శాశ్వత దర్శనం లభిస్తుంది అని వరం ఇచ్చాడు. ఇంతకంటే వరం ఏముంటుందండి? కాబట్టి అక్కడికి ఎప్పుడైనా వెళ్ళాలి అనే కోరికతోటి ఇంద్రుడు ఉంటాడట. ఇంద్రుడికి కూడా ఈ సుతల లోకానికి వెళ్ళటానికి అవకాశం లేదు. అన్ని భోగాలతోటి అంత గొప్పగా అంత అనుభవించే విధంగా ఉంటుందట. అది ఎంత గొప్పగా ఉంటుందయ్యా అంటే, ఒక సందర్భంలో అక్కడ ఎలా అయినా సరే చూడాలి అని రావణాసురుడు సుతల లోకాన్ని చూడటానికి కిందకి వెళ్ళాడట. వెళ్తే అక్కడ ఈయన కాపలాగా కూర్చున్నాడు. ఎవరు? వామనుల వారు గద పట్టుకొని కూర్చున్నారు. ఎభ అని నెడుతున్నారట వాడిని. వాడేమో ఎలా అయినా సరే చూడాలి అనే ప్రయత్నంలో అటు ఇటు ఉన్నాడు. ఈయన రానివ్వట్లేదు సుతల లోకానికి. సరే, మెల్లిగా సందులోంచి పక్క నుంచి వెళ్ళి ఆ బలి పరిస్థితి ఏంటో చూద్దాము అని ఏం చేశాడంటే, మెల్లిగా పక్క నుంచి అలా సందులోంచి వెళ్ళి వాళ్ళని చూద్దామని ప్రయత్నం చేశాడు. ఒక్కొక్కళ్ళు చాలా ఎత్తైనటువంటి శరీరాలతో ఉన్నారట. ఆ శరీరాలు ఉండి వాళ్ళు పాచికలు ఆడుకుంటున్నారట భార్యాభర్తలు ఆనందంగా. బలి అను బలితో పాటు భార్య ఇద్దరు పాచికలు ఆడుతూ ఉంటే అక్కడ చెలికత్తెలు ఈ ఒక్కొక్కటి అయిపోయిన దాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటే వాళ్ళు ఆడుకుండేటటువంటి పాచికలలో ఈ కింద ఒకటి పడిపోతే అదే సమయంలో రావణాసురుడు అక్కడుంటే ఇదో పాచికేమో అని ఎత్తారట. అంటే రావణాసురుడి యొక్క పొడుగు ఎంత ఉందయ్యా సుతల లోకానికి వెళ్తే అంత ఉంది. ఎందుకు భగవంతుడు ఆపాడయ్యా అంటే ఇందుకోసం ఆపాడయ్యా అని చెబుతూ ఆ లోకంలో నువ్వు కూడా ఎప్పుడూ ఉండాలి అని చెప్పి అక్కడే ప్రహ్లాదుడు ఉండేట్టుగా అనుగ్రహించాడు. ఇలా ప్రహ్లాదుడు కూడా ఆ లోకంలోనే ఉంటూ ఉన్నాడు అని చెబుతూ ఇక మిగతా కథని సాయంత్రం చెప్పుకుందాము అనే విషయాన్ని చెప్తూ హరయే నమః హరయే నమః హరయే నమః.